Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Idi pesarapappu, idi mango. Sannaga cut chestunnante mamidikaya mokkalu. Idi pesarapappu. Pesarapappu health ki chala manchi chestundi. Ante kaadu enda kaalamlo ontiki chalavu chestundi kuda. Idi pesarapappu kammaga untayi. Mango yema pulla ఉంటుంది ఈ రెండిటి కాంబినేషన్ తోటి మనం గనుక చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు మ్యాంగో ఇప్పుడు పెసరపప్పుని ఇందులో వేసుకొని ఫ్రై చేద్దాం ఫ్రై చేయడం వల్ల హెల్త్ కు మంచిది అంతే కాదు గ్యాస్ కూడా ఫామ్ అవకుండా ఉంటుందన్నమాట ఫ్రై చేయడం వల్ల కందిపప్పు కాని లేకుంటే పెసరపప్పు కాని ఫ్రై చేసుకుంటే గ్యాస్ అనేది ఫామ్ అవదు ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాము ఆ ప్రాసెస్ చూద్దాము ఇలాగా గ్యాస్ మీద పెట్టేసుకొని సిమ్ లో పెట్టుకొని దీన్ని ఇలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మాడిపోకుండా చూసుకోవాలి దీన్ని ఇది ఎర్రగా వేగిపోయినాయి దీన్ని మిక్సీ జార్ లోకి ఇలాగ వేసేసుకుందాము అలాగే ఈ మ్యాంగో కట్ చేసుకున్నాం కదా మ్యాంగోని కూడా వేసేసుకుందాము ఇప్పుడు దీనిలో మనము పోప్ చేసుకోవాలి అది చూద్దాం సేమ్ అదే ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కొద్దిగా వేసుకుందాము ఆయిల్ వేడెక్కిద్దాము ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు ఒక 1/4 స్పూన్ వరకు ఆవాలు ఒక 1/4 స్పూన్ వరకు మినపప్పు చాలా కొద్దిగా మెంతులు ఆ తర్వాత జీలకర్ర ఎండుమిర్చి ఇందులో ఎండుమిర్చి ఎక్కువగానే పడుతుంది అన్నమాట పులుపు వస్తుంది కదా అందుకని ఎండుమిర్చి అనేది దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది వీటిని ఫ్రై చేద్దాం ఇందులో ఇంగు వేసుకుందాము ఇది ఫ్రై అయిపోతున్నాయి అయిపోయింది ఆపేద్దాము ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందాము తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము ఇది గ్రైండ్ చేసేద్దాము ఇది చూసారా బాగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలోనూ మళ్ళీ మనం ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనము ఇలాగా ఆయిల్ వేసుకుందాము ఇందులో కొద్దిగా ఇంగువ ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు దీన్ని మనము ఈ చట్నీలోను ఇలాగా గిన్నెలో తీసేసాను దీంట్లో పోపు పెట్టేసుకుందాం మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలాగే చేసుకోండి హెల్త్కి ఎంతో మంచిది ఈ చట్నీ బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుంది ఉండనా మరి నేను
మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీ తోటి డెలీషియస్ రెసిపీ తోటి మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై.